ప్రతి పనిలోనూ కూడా అందరూ అందరి మీద ఆశ్రితులై ఉండేవాడు. ఎవరు గొప్ప అనేటటువంటి విధానం ఉండేది కాదు, నేనే గొప్ప అనేటువంటి స్థితి ఎక్కడా ఉండేది కాదు. అలాగే పాండిత్య ప్రకర్ష ఏదైతే ఉంటుందో అది చెప్పేటప్పుడు సద్బ్రాహ్మలైనటువంటి వాళ్ళు, చక్కని నీతి నియమాలు పాటించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అగ్రగాములుగా ఉండేవారు. ఉండి వాళ్ళు ఏదైతే చెప్పారో మొత్తం ఈ జనమంతా కూడా దాన్ని పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే మహారాజాధిరాజ మండలాది చక్రవర్తులైనా సరే వాళ్ళు యజ్ఞాగాధకృతులు చేసిన సద్బ్రాహ్మలు, వేదవిధులైనటువంటి బ్రాహ్మలు, చక్కని విజ్ఞానం కలిగిన వాళ్ళు, వాళ్ళు ఏం చెప్తే దాన్ని పరిపాలన చేసేవాళ్ళు. ఇవాళ ఎవరూ పట్టించుకునే స్థాయిలో లేరు, మేమే సమర్థలం అని పరిపాలనలు చేస్తున్నారు, దాని యొక్క పరిస్థితులు అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ రకమైన స్థితులన్నీ నడుస్తున్నాయి. అప్పటికి ఇప్పటికి ఉండే తేడాలు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే కలికాలంలో ఉన్నాం కాబట్టి, కాబట్టి మనం ఎవరిని నిందించాల్సినటువంటి అవసరం లేదు. కాలం యొక్క ప్రభావం అలా ఉంది కాబట్టి దండం పెట్టి నోరు మూసుకు కూర్చోటమే. అయితే ఇక్కడ ఈ రకమైనటువంటి విధానంలో ముందు రోజు భోగి ఏదైతే ఉంటుందో ఆ భోగి నాడు జరిగేటటువంటి విధానం ఎలా ఉంటుందంటే, చక్కగా ఈ రంగవల్లులన్నీ దిద్దిన తర్వాత వీళ్ళు ఇంట్లో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా వాళ్ళు చక్కని, అంటే ఆ రోజున తైలాభ్యంకనం చేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే తైలాభ్యంకనం చేయడం ఏదో రకమైనటువంటి నూనె కాదు, నువ్వుల నూనెతో కానీ పప్పు నూనెతో కానీ వాళ్ళు తెల్లవారుజామునే లేచి అందరూ కూడా సూర్యోదయం కాకుండానే స్నానాదులు ముగించుకుని పిల్లలందరూ కూడా కొత్త బట్టలు ధరించి చక్కగా ఆనందదాయకమైనటువంటి విధానంలో వాళ్ళు ఉండడం అనేటటువంటిది. అలాగే ఆ రోజున అందరినీ కూడా పేరెంటాలు పిలిచి అందరికీ పసుపు కుంకాలు పంపించడం అనేటటువంటి విధానం. అలాగే దానికి పూర్వమే ఒకరోజు పూర్వం కానీ రెండు రోజుల పూర్వం కానీ ముందుగానే ఏం చేసేవారంటే గ్రామ కుంకుమ అనేటటువంటి విధానాల్లో పంపిస్తుండేవాళ్ళు. ఏం చేసేవారంటే అప్పుడు పూర్వకాలంలో ఈ కొత్తగా వచ్చినటువంటి కుంకుడుకాయలు, కొత్తగా వచ్చినటువంటి ఈ పసుపు కుంకుమలు దంచిన తర్వాత వచ్చినట్టు ఆ పసుపు, కొత్త పసుపు, తర్వాత కుంకుమ ఇత్యాదులన్నీ కూడా స్త్రీలందరికీ కూడా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి పంచిపెట్టేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి కనపడవు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక దేవాలయం దగ్గర లేకపోతే అక్కడ వచ్చి ఇప్పటికీ కొంతమంది చేస్తున్నారు. దానికి ఎలా ఉంటుందంటే అందరూ అక్కడికి వచ్చేయండి అంటున్నారు, అక్కడ బొట్టు పెట్టి అన్నీ ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఆ రకమైన స్థితి ఉంది. అప్పటికి ఇప్పటికీ వ్యత్యాసం అలా ఉంది. అయితే ఈ రకమైనటువంటి విధానంలో నడుస్తూ ఉండగా, అంటే సౌలభ్యాలు సౌకర్యాలు వాటిలో దృష్టిలో ఉంచుకుని దాన్ని వదలకుండా ఏదో ఇప్పటికీ ఆచరిస్తూనే ఉన్నారు. అయితే దాంతో ఆ కుంకుడుకాయలతో వాళ్ళు స్నానం చేసి శుభ్రంగా ఉండే మాలిన్యాలన్నీ కూడా ఏవైతే పోగొట్టుకుని శరీరం అంతా కూడా తైలంతో మర్దనా చేసి దాని ద్వారా వచ్చినటువంటి ఆ శరీర మాలిన్యాలన్నీ పోగొట్టుకుని చక్కని, అంటే ఎలా ఉంటుందంటే మేఘాలలోంచి బయటకు వచ్చిన సూర్యుళ్లాగా ప్రకాశించేటటువంటి స్థాయిలో పిల్లలందరూ కూడా తయారవుతారు. పెద్దలందరూ కూడా ఆ రకమైనటువంటి విధానంలోనే ఉంటారు. ఉన్న తర్వాత దాంట్లో భోగి పళ్ళు అని చెప్పేసి అని ఒకటి పోస్తారు. ఆ భోగి పళ్ళు పోసినప్పుడు పిల్లలకి 3 సంవత్సరాల లోపు ఉండేటటువంటి పిల్లలందరికీ కూడా వాళ్ళకి సాయంత్రం పూట పేరెంటాలు పిలిచి, ఆ పేరెంటాలు పిలిచిన తర్వాత వాళ్ళందరికీ ఆడవాళ్ళకి వాళ్ళకి పసుపులు రాసి బొట్లు పెట్టి చక్కగా వాళ్ళకి వాయనాలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆ భోగి పళ్ళు ముందు వాళ్ళందరి యొక్క ఆశీస్సులు తీసుకోవడం కోసమని ఆ పిల్లలకి దిగుతుడిచి భోగి పళ్ళు పోయడం అనేది సంబంధించిన జరుగుతూ ఉంటుంది. ఆ జరిగితే దాంట్లో ఉండేటువంటి విశేషం ఏంటంటే దృష్టిదోషం పిల్లలకి తగలకూడదు. ఇంతమంది చక్కనైనటువంటి ఆ గౌరీ స్వరూపులైనటువంటి ఆ మహాలక్ష్మి స్వరూపులైనటువంటి స్త్రీలందరూ వచ్చి వాళ్ళని ఆశీర్వచనం కనుక చేసినట్లయితే ఏ అమ్మ తాలూకా చల్లని చెయ్యో తెలియదు. అందువల్ల వీళ్ళు ప్రవర్ధమానం అవుతారు, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు అనేటువంటి భావనాత్మక జగత్తులు ఈ పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోయడం సంప్రదాయంగా ఉంది. తర్వాత అలాగే ఇంకొకటి ఏంటంటే దానికి ముందుగా వచ్చేటటువంటి దాంట్లో ఈ ఆవు పేడను తీసుకొచ్చి గొబ్బెమ్మలు పెట్టడం, పెట్టి ఆ గొబ్బి తట్టడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆడపిల్లలందరూ కూడా చక్కని సంప్రదాయబద్ధమైనటువంటి ఈ వస్త్రధారణ చేసి తద్వారా ఆ గొబ్బెమ్మను తట్టడం, ఆ గొబ్బెమ్మని మహాలక్ష్మి స్వరూపంగా భావన చేసి అక్కడ పూజ చేయడం, దానికి ప్రసాదం ఇవ్వడం, ఆ ప్రసాదాలు అందరికీ పంచిపెట్టడం అనేటువంటిది సంభవిస్తుంది. దాని యొక్క ప్రభావం చేత ఏమిటంటే మామూలుగా వీళ్ళు తెల్లవారుజామున లేచి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితిని సంతరించుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది వైద్యశాస్త్రం చెప్తోంది. తర్వాత అలాగే మనకుండేటటువంటి ప్రాకృతిక విధానంలో ఉండేటటువంటి ఆ శాస్త్రాన్ని కనుక మనం అధ్యయనం చేసినట్లయితే ఈ ఆవు పేడ అనేటటువంటిది కానీ పసుపు కానీ రెండింటితో కలిపి గొబ్బెమ్మలు పెట్టడం అనేటిది ఏదైతే సంభవిస్తుందో అది క్రిమిసంహారకం కావడం వలన అందులో అనేక రకాలైన బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో
మనకి శరీరానికి హాని చేసే బ్యాక్టీరియాలు ఏవి కూడా దగ్గరికి రాకుండా ఆ రకమైనటువంటి స్థితి ఉంటుంది. అలాగే ఇళ్ళన్నీ కూడా శుభ్రపరిచి వాటిలో రంగులు వేసి చక్కగా ఉంటే సాలుగుళ్ళు వగేరాలు ఇటువంటివన్నీ లేకుండా, తద్వారా వచ్చేటువంటి సాలీళ్ళు కనుకొస్తే ఈగలు వగేరాలు సాలుగుళ్ళు కనుకొంటే ఈగలు జరుగుతుంటాయి అలాంటివి లేకుండా, అలాగే ఈ ధాన్యాదులు మొత్తం ఇల్లంత పరిశ్రమ చేసిన తర్వాత జాగ్రత్తగా చేయటం వలన క్రిమికీటకాదులు క్షుద్ర జంతువులు వగేరాలు ఇంట్లోకి రాకుండా ప్రసన్నంగా కళకళలాడుతూ లక్ష్మీ కళతోటి నిండిపోయి ఉంటుంది ఇల్లు. అలాగే ఈ భోగిలో ఇంకొక ప్రాశస్యం కూడా ఉంది. ఏంటంటే ఇదంతా కూడా వినూత్నంగా జరగాలి, సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ప్రవర్ధమానంగా ఉండాలి, దేవతలందరూ కూడా సంతోషించి మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ నిలవై ఉండాలి అనేటటువంటి భావనాత్మక స్థితిలో వెళ్ళించేస్తారంటే పాతగా ఉండేటటువంటి భోగి మంటలు అని చెప్పి చేస్తారు. ఆ భోగి మంటలు అనేటటువంటిది ఏమిటంటే దాన్ని చలి కాచుకోవడం కోసం అని చెప్పేసి అని వీళ్ళు ఎండు కట్టెలను వగరాలు తీసుకొచ్చి దాంట్లో వేసి ఆ మంటల్ని నెగడలను తయారు చేస్తారు. నెగడలు తయారు చేసిన తర్వాత ఆ నెగడు యొక్క ప్రభావం చేత మొత్తం శరీరానికి చలి కాచుకోవడం, ఎందుకంటే ఇంకా చలికి విరిగిపోయేటటువంటి సమయం వస్తోంది. మకర సంక్రాంతి యొక్క ప్రభావాన్ని తెలుసుకునే ముందు ఈ విషయం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, చలి విరిగిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ భోగి మంటలు వేసి ఆ చలి అంటే ఆ చలి నుంచి ముక్తిని పొందటానికి, విముక్తిని పొందటం కోసం కావాల్సిన ప్రయత్నం ఒకటే కాకుండా పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ అగ్ని కనుక ఆహుతి అయిపోతే దాంట్లో అదంతా గుప్పెడు బూడిదైపోతుంది. ఇంట్లో చెత్తా చెదారం అంతా పెరిగిపోయి ఉంటుంది కాబట్టి ఆ చెత్తా చెదారం దాంట్లో వేయకపోయినా దీంట్లో ఉండేటటువంటి పనికిరాని పాత కుర్చీలు విరిగిపోయిన కుర్చీలు అన్నీ ఉపయోగం లేనటువంటివి అవన్నీ తీసేసిన తర్వాత కొత్త వస్తువులు అని సంతరించుకుంటాయి అన్నమాట, కొత్త వస్తాయి. అలాగా ఈ పాత వస్తువులన్నీ పోవడం వలన కొత్తవి తయారవడం వలన వచ్చేటటువంటి స్థితి ఏమిటంటే వృత్తి వాళ్ళకి, వృత్తి పనులు చేసేటటువంటి వాళ్ళకంతా సమృద్ధిగా చేతినిండా పని ఉంటుంది, పని లేకుండా ఉండేది కాదు. పూర్వకాలంలో ఎవరూ కూడా సోమరిపోతుల్లా ఉండేటటువంటి వాళ్ళు కాదు, అందరికీ ఏదో రకమైనటువంటి పని ఉండేది, నిరుద్యోగం అనేటువంటిది ఎప్పుడు ఉండేది కాదు, ఏదో ఒక పని చేస్తూనే ఉండేవాళ్ళు. ఎటువంటి వాడికైనా ఒక సోమరి కనుక ఉన్నట్లయితే 10 మందిలో మనగలిగే స్థాయిలో ఉండేవాడు కాదు, ఏదో ఒకటి చేయాలి, చేసి నీ జానడు పట్టుకి నువ్వు తీసుకోవాలి అనేటటువంటి భావనాత్మక స్థితి అప్పట్లో ఉండేది. ఇవాళ 100కి 90 మంది నిరుద్యోగులే, 10 మంది ఉద్యోగం చేస్తే వీళ్ళందరూ తినేస్తున్నారు అక్కడ కూర్చొని, ఇది పని.